అందరికి నమస్కారం. ఎవరైతే కరోనా పాజిటివ్గా నిర్ధారించబడతారో లేదా కరోనా లక్షణాలు కనిపించిన బాధితులు ఎవరైనా ఉండి వారు స్వీయ గృహం నిర్బంధంలో ఉంటూ ఇంట్లోనే చికిత్స తీసుకుంటామని చెప్పేసి వారు భావించినట్లయితే వారికి మార్గదర్శకాలు మరి ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. అంటే గైడ్లైన్స్ ఫర్ హోమ్ ఐసోలేషన్ ఫర్ ద పర్సన్స్ హూ ఆర్ ఐదర్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ కోవిడ్ ఆర్ హ్యావింగ్ కోవిడ్ సిమ్టమ్స్. వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో స్వీయ గృహ నిర్బంధంలో కనుక ఉన్నట్లయితే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దీనికి ముఖ్యంగా మనకు ఎటువంటి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా 17 రోజుల పాటు ఇంట్లోనే ఉంటూ మనకు వైద్యుల సూచనలు జాగ్రత్తలతో మనకు వైరస్ నుంచి బయటపడవచ్చు. లక్షణాలు తీవ్రమైతేనే వైద్యుని సలహాలు తీసుకోవాలి, డాక్టర్స్ సలహాలు తీసుకోవాలి. కానీ ఇలాంటి వారు ఇంట్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తీసుకోవాల్సిన మనకు కొన్ని గైడ్లైన్స్ ఏమున్నాయి దీంట్లో అనేవి ఒక్కసారి తెలుసుకుందాం. ముందుగా వారింట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ వృద్ధులు కానీ ఇతర జబ్బులతో ఎవరితోనే బాధపడుతూ ఉంటే అలాంటి వారిని వేరే చోటుకి చేర్చడం ఉత్తమం, వాళ్ళు ఇంట్లో మనకు పెట్టుకోకూడదు. అలాగే అత్యవసరమైతే టోల్ ఫ్రీ నంబర్కు మనకు ఫోన్ చేయాలి 1800-59-944-55. ఇంట్లోనే వాళ్ళు ఏంటి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, గాలి వెలుతురు మనకు ఎక్కువగా ఉండే గది అంటే గాలి వెలుతురు ధారాళంగా వచ్చే గదితో పాటు వారికి ప్రత్యేక టాయిలెట్ ఉండాలి, అంటే సపరేట్ టాయిలెట్ ఉంటే మంచిది. అలాగే ఆరోగ్యవంతులుగా ఉంటే మనకు ఇంటి ఫ్యామిలీ మెంబర్సే వారికి సర్వీస్ అందించవచ్చు, అంటే సహాయాలు అందించవచ్చు. ఆరోగ్యవంతులైన కుటుంబ సభ్యులే మరి వారికి సేవలు అందించవచ్చు. అలాగే వాళ్ళకు ఒకవేళ లేకుంటే మటుకు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే చెప్పామో అటువంటి అసిస్టెన్స్ లేకపోతే సహాయకులు లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్లో తెలియజేస్తే మనకు వారికి అసిస్టెన్స్ లభిస్తుంది. అలాగే మనకు ఏదైతే వైద్యుడి సలహా మేరకు మనకు కొన్ని మాత్రలు తీసుకోవాలి, మనకు ఆరోగ్యసేతు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే మనకు ఆశా వర్కర్స్ ANMs వాళ్ళ సమాచారం కోసం ఫోన్ కాల్కు మనకు వాళ్ళు చేసినప్పుడల్లా తమ హెల్త్ స్టేటస్ గురించి మనకు చెప్పాలి. మంచం నుంచి దిగినా గది బయటకు వచ్చినా మాస్క్ వేసుకోవాలి, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు రుమాలు టిష్యూ పేపర్ అడ్డు పెట్టుకొని అనంతరం వాటిని చెత్తబుట్టలో వేయాలి. రోజు కనీసం 2 లీటర్ల మనకు గోరువెచ్చని వాటర్ అంటే ల్యూక్ వామ్ వాటర్ అది తాగాలి. అలాగే ఒక టాయిలెట్కు వెళ్లే ముందు తర్వాత చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి, అక్కడ చేతితో తాకిన వస్తువుల్ని సబ్బుతో శుభ్రం చేయాలి. అలాగే తన గదిని తామే శుభ్రం చేసుకుంటూ ఆ శుభ్రపరించేందుకు బ్లీచింగ్ పౌడర్ అలాంటివన్నీ వేసి మనం క్లీన్ చేసుకోవాలి. ఎక్కువగా ఈ కరోనా వైరస్ అనేది ఊపిరితిత్తులపై లంగ్స్పై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇఫ్ సంబడి ఈజ్ హ్యావింగ్ ఈజ్ యూస్ టు స్మోక్ ఆ స్మోకింగ్ మానేయాలి, పొగ తాగే అలవాటు ఉంటే వారు ఆ పొగ తాగడం మానేయాలి. అలాగే తనకేవైతే దుస్తులు ఉన్నాయో బట్టలు ఉన్నాయో వాటిని డెట్టాల్లో వేసి 1/2 అవర్ మనకు నానబెట్టి ఉతుక్కోవాలి. అలాగే ఏవైతే మనకు మెడిసిన్ ఇచ్చారో అంటే విటమిన్ సి అజిత్రోమైసిన్ జింకోవిట్ ఇవి ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మనకు ఫీవర్ కనుక ఉంటే డోలో 650 mg తీసుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు హెల్త్ మనకు చెక్ చేసుకుంటూ మనకు ఏదైనా కొద్దిగా సిమ్టమ్స్ సివియర్ అయితే ఇమ్మీడియట్గా మనకు డాక్టర్స్కి ఫోన్ చేసి చెప్పాలి. సిమ్టమ్స్లో దగ్గు గొంతు నొప్పి పెదాలు మొహం నీలి రంగులకు మారడం విపరీతమైన జ్వరం అలాగే ఛాతిలో నొప్పి లేదా నొక్కినట్టు కనిపించడం లేవలేకపోవడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇలాంటివి ఉంటే ఇమ్మీడియట్గా అసిస్టెన్స్ తీసుకోవాలి. అలాగే వీళ్లకు అసిస్టెన్స్ ఇచ్చే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి వారు అంటే అసిస్టెంట్స్ వాళ్ళు ఏదైతే ఈ బాధితుడి వ్యక్తి గదిలోకి వెళ్ళినప్పుడు 3-లేయర్ మాస్క్ వేసుకోవాలి. మాస్క్ని తరచు ముట్టుకోవడం పైకి కిందికి జరపడం కదపడం అలాంటివి చేయకూడదు. ఈ అలాగే సేవలు అందించే వ్యక్తులు బాధితుడితో ఉన్నప్పుడు తమ ముక్కు నోరు కళ్ళను తాకూడదు. అలాగే బాధితుడి చెమట ఉమ్మి ముక్కు నుంచి కారే నీటిని తాకూడదు. రోగికి సేవలు అందించే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ తర్వాత చేతుల్ని సబ్బుతో కనీసం 40-60 సెకండ్స్ కడుక్కోవాలి. అలాగే
మనకు ఏదైనా ఫుడ్ ఆహారం వండే ముందు తర్వాత తినడానికి ముందు మనకు ఏదైనా టాయిలెట్ వాడిన తర్వాత ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి అలాగే ఈ పేషెంట్ ఏదైతే యూస్ చేశాడో బెడ్షీట్స్ టవల్ పళ్ళెం గిన్నెలు గ్లాసులు వేరుగా ఉంచడంతో పాటు వాటిని 30 నిమిషాలు వేడి నీటిలో పెట్టి శుభ్రం చేయాలి ఇది ఈ విధంగా మనకు జాగ్రత్తలు తీసుకోవాలి రోగికి ఆహారాన్ని వారు ఉంటున్న గదిలోనే అందించాలి వైద్య సలహా మరకు మందులు వాడేలా చూసుకోవాలి ఎప్పుడు కూడా మనకు టెంపరేచర్ 100 డిగ్రీస్ ఎక్కువ ఉన్నా అలాగే మనకు ఉంటే ఇమిడియట్గా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి లేదా లోకల్ ఏఎన్ఎం ఆర్ మెడికల్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఇమిడియట్గా ఇవ్వాలి ఇరుగు పొరుగు ఎవరైతే ఉన్నారో వారు ఆందోళన చెందనక్కర్లేదు నివాస ప్రాంతంలో ఉంటున్న వారికి కరోనా సోకిందని నిర్ధారణ అయితే ఆందోళనకు గురి కావద్దు మిమ్మల్ని కుటుంబ సభ్యుల్ని రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోండి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి అపార్ట్మెంట్లు కనుక ఉంటే కామన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో తరచుగా తాకే ప్లేసెస్ లిఫ్ట్స్ లిఫ్ట్ బటన్లు గోడలు ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్గా డిసిన్ఫెక్షన్ చేస్తూ ఉండాలి అలాగే క్వారంటైన్ స్టాంపు ఎవరికైతే ఉందో వాళ్ళు ఇంట్లోకి రాకుండా బయట తిరుగుతుంటే మనకు ఇమ్మీడియట్గా అధికారులకు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇంటి నుంచి బయటకు వెళ్ళి వచ్చినప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి అలాగే వ్యాధి సోకిన వ్యక్తికి సహకరించాలి ఇప్పుడు మనకు ఏంటి ఆహారం తీసుకోవాలి ఈ ఎవరైతే మనకు ఇంట్లో ఉన్నాడో కరోనా బాధితుడి హోమ్ ఐసోలేషన్లో ఉన్న వ్యక్తి మనకు ఎక్కువగా బ్రౌన్ రైస్ గోధుమ పిండి ఓట్స్ చిరుధాన్యాలు తీసుకోవాలి బీన్స్ చిక్కుడు పప్పు ధాన్యాలతో మనకు అవసరమైన ప్రోటీన్ వస్తుంది అలాగే తాజా పండ్లు క్యాప్సికం క్యారెట్ బీట్రూట్ వంకాయ లాంటి కూరగాయలని చేర్చాలి నిమ్మ బత్తాయితో మనకు విటమిన్ సి లభిస్తుంది కాబట్టి అది ఎక్కువ మోతాదులో తీసుకోవాలి అవి తగిన మోతాదులో తీసుకోవాలి అలాగే ఆహారంలో మనకు అల్లము వెల్లుల్లి పసుపు ఇలాంటివన్నీ చేరిస్తే అవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి అలాగే మాంసాహారాన్ని తీసుకునేవారు వాటిని తాజా పదార్థాలతో నిల్వ ఉంచొద్దు అలాగే స్కిన్లెస్ చికెన్ మనకు చేపలు గుడ్లు ఈ తెల్లసోన దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అలాగే మనకు మైదా వేపుళ్ళు జంక్ ఫుడ్ తీసుకోవద్దు కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ అవి తీసుకోవద్దు కొబ్బరి పానీయాలు మన కొబ్బరి పామ్ ఆయిల్ బటర్ అవన్నీ కూడా తీసుకోవద్దు లివర్ మనకు వేసిన మాంసం అసలు తీసుకోవద్దు మాంసాహారం తినేవారు వీక్లీ ట్వైస్ కంటే ఎక్కువ తీసుకోవద్దు సో ఎక్కువగా నిమ్మ బత్తాయి ఈ సి విటమిన్ కావాలి అలాగే అల్లం వెల్లుల్లి పసుపు ఇలాంటివన్నీ చేర్చి వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఐటమ్స్ తీసుకుంటే మరి బాగుంటుంది కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలతో మనకు 14 డేస్ తర్వాత మనకు ఈ కోవిడ్ దీని నుంచి మనకు బయటపడవచ్చు కాబట్టి హోమ్ ఐసోలేషన్లో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలని హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళందరికీ మరి తెలియజేయడం జరుగుతూ ఉంది విజయవాడలోను కృష్ణా జిల్లాలోనూ చాలామంది కోవిడ్ పేషెంట్స్ వాళ్లకు ఎక్కడైతే వాళ్ళకి ఇంట్లో ఫెసిలిటీస్ ఉన్నాయో వాళ్ళు సిమ్టమ్స్ ఎక్కువగా లేవో వాళ్ళు హోమ్ ఐసోలేషన్ ప్రిఫర్ చేస్తున్నారు బట్ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఇంట్లో ఒకరికి వైరస్ సోకితే ఇతరులకు సోకేందుకు ఎక్కువ సమయం పట్టదు అందుకే మీరు సరైన జాగ్రత్తలు ఆహారం తీసుకోవడం ద్వారా కరోనాని జయించవచ్చని తెలుసుకోండి థ్యాంక్ యూ